సిరివెన్నెల ఈరోజు స్వర్గస్థులు అయ్యాడని తెలుసుకోవడము నిన్ననే నేను వారి మిత్రులతో హైదరాబాద్ కు మాట్లాడాను. బాగా ఉన్నాడు, రికవర్ అవుతున్నారని చెప్పినటువంటి వారు ఈరోజు స్వర్గస్థులు కావడము చాలా దురదృష్టకరము. వారి లోటు పూడ్చలేనటువంటిది. వ్యక్తిగతంగా నాకు కూడా చాలా శోకతప్త ఉదయంతో ఉన్నాను. 1985 నుంచి పరిచయం నాకు వారు. ఏ సినిమాలకు వెళ్లినా ఎంత పైకి వెళ్లినా కూడా వారు చెప్పేవారు, నా భావజాలము జాతీయ భావజాలం. అక్కడే కాదు అందరికీ చెప్పేవాడు, నటులకు కళా సినిమా ప్రొడ్యూసర్స్ కూడా నా భావజాలము జాతీయ భావజాలమని స్పష్టంగా చెప్పిన వ్యక్తి. వారు స్వర్గస్థులు కావడము దురదృష్టకరము. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ కష్టకాలంలో ఆ కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరడం తప్ప మనమేమీ చేయలేము. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సినిమా రంగంలో దేశభక్తి గేయాల రచనలో ఒక అద్భుతమైనటువంటి పాత్ర వారు పోషించారు. ముఖ్యంగా వారు రాసినటువంటి పాటలు స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా అద్భుతంగా పాడే వ్యక్తి. సిరివెన్నెల ఈరోజు స్వర్గస్థులు అయ్యాడని తెలుసుకోవడము నిన్ననే నేను వారి మిత్రులతో హైదరాబాద్ కు మాట్లాడాను. బాగా ఉన్నాడు, రికవర్ అవుతున్నారని చెప్పినటువంటి వారు ఈరోజు స్వర్గస్థులు కావడము చాలా దురదృష్టకరము. వారి లోటు పూడ్చలేనటువంటిది. వ్యక్తిగతంగా నాకు కూడా చాలా శోకతప్త ఉదయంతో ఉన్నాను. 1985 నుంచి పరిచయం నాకు వారు. ఏ సినిమాలకు వెళ్లినా ఎంత పైకి వెళ్లినా కూడా వారు చెప్పేవారు, నా భావజాలము జాతీయ భావజాలం. అక్కడే కాదు అందరికీ చెప్పేవాడు, నటులకు కళా సినిమా ప్రొడ్యూసర్స్ కూడా నా భావజాలము జాతీయ భావజాలమని స్పష్టంగా చెప్పిన వ్యక్తి. వారు స్వర్గస్థులు కావడము దురదృష్టకరము. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ కష్టకాలంలో ఆ కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరడం తప్ప మనమేమీ చేయలేము. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సినిమా రంగంలో దేశభక్తి గేయాల రచనలో ఒక అద్భుతమైనటువంటి పాత్ర వారు పోషించారు. ముఖ్యంగా వారు రాసినటువంటి పాటలు స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా అద్భుతంగా పాడే వ్యక్తి.